ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల తెలుగు వాచకముల్లోని సమాచారంని మీ ముందుకు తీసుకువస్తుంది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. వీటితో పాటు ప్రాచీన ఆధునిక జానపద తెలుగు సాహిత్యంలోని ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను మరియు ఈ మూడింటితో పాటు భారతీయ అలంకార శాస్త్రం మరియు తెలుగు సాహిత్య విమర్శ మరి వీటితో పాటు బాలవ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం, అప్పకవీయం, చంద్రోదర్పణం, కావ్యాలంకార సంగ్రహములు నుంచి కూడా మరింత విలువైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తుంది. అంతేకాకుండా తెలుగు భాషా శాస్త్రము, తెలుగు బోధన అభ్యసన పద్ధతులు, శిశు వికాసం మరియు అధ్యాపనం, విద్యా దృక్పథాలు, ఈ అంశాలతో పాటు జనరల్ నాలెడ్జ్, వర్తమాన అంశాలు, భారత చరిత్ర, రాజనీతి, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకుని వస్తుంది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మరి మరిన్ని వివరాలకు ఇప్పుడే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఈ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెంబర్షిప్ తీసుకుంటే ప్రతిరోజు కూడా ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ అరచేతిలోకి, మీ మొబైల్ ఫోన్లోకి వస్తుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కు ఇప్పుడే మీ ఇన్ఫర్మేషన్ని అందివ్వండి. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో మరి శిశు వికాసం, అధ్యాపనం అనేటటువంటి అంశం, అనగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అనేటటువంటి ఈ అంశం గురించి ఈ వీడియోలో చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 గురించి మనం చర్చించుకుంటున్నాం. అలాగే విద్యా హక్కు చట్టం 2009 గురించి కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్నాం. ముందుగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నుంచి ముఖ్యమైన అంశాలని పరీక్షల దృష్ట్యా మనకి డిఎస్సిలో కానీ ఏపీ లేదా టిఎస్సి ఏపీ ఆర్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు మరి కండక్ట్ చేయబేటటువంటి టెట్ కోసం కానీ ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నదో ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. చూడండి, మొదటగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నుంచి ప్రశ్నల్ని పరిశీలిస్తున్నాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు ఎవరు అని ప్రశ్న అడిగితే జవాబు ప్రొఫెసర్ యశ్పాల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎవరి సూచనలతో ఏర్పడింది అని ప్రశ్న అడిగితే అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సంఘంలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అని ఒకవేళ బిట్టు వస్తే జవాబు యశ్పాల్తో కలిపి 35 మంది అని మనం జవాబు చేయాల్సి ఉంటుంది. నాలుగవ బిట్ని పరిశీలిస్తున్నాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 రూపకల్పనకు సభ్యులుగా ఏపీ నుండి ఎన్నికైన వారు ఎవరు అనే బిట్టు వస్తే జవాబు ప్రొఫెసర్ శాంత సిన్హా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఐదవ బిట్టు, దేని సూచనల ఆధారంగా ప్రతి రాష్ట్రం ఎస్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నూతన పాఠ్య ప్రణాళికలను రూపొందించుకుంటున్నది అని ప్రశ్న అడిగితే జవాబు ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న 6, విద్యార్థులు కంఠాలు అంటే కంఠత పెట్టే అంశాలనే పరీక్షల్లో వాంతి చేసుకోవటాన్ని మరోసారి ప్రశ్న విద్యార్థులు కంఠత పట్టేటటువంటి అంశాలనే పరీక్షల్లో వాంతి చేసుకోవటాన్ని
నిరుత్సాహపరచాలని, పరీక్షల వ్యవస్థను సంస్కరించాలని నొక్కి చెప్పిన వారు ఎవరు? జవాబు, ఎన్సిఎఫ్ 2005 నివేదిక అని మనం ఎగ్జామ్లో గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 7, ఎన్సిఎఫ్ 2005 ఏ అంశాన్ని దృష్టియందు ఉంచుకుని ప్రారంభమైంది అని ప్రశ్న అడిగితే జవాబు, సృజనాత్మకత, ఆనందం, బాల్యానికి కీలకమైనవి అనే వాక్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభమైంది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 8వ ప్రశ్న, సృజనాత్మకత, ఆనందం, బాల్యానికి కీలకమైనవని సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో మొదట తెలిపిన వారు ఎవరు అనే ప్రశ్న వస్తే జవాబు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 9వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 విద్యా ప్రణాళికను ఏ అంశాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించాలని పేర్కొన్నది? జవాబు, పాఠ్యపుస్తకం కాకుండా శిశు కేంద్రంగా చేసుకుని విద్యా ప్రణాళిక రూపొందాలి అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. బిట్ నెంబర్ 10, ఎన్సిఎఫ్ 2005 విద్యా ప్రణాళికల్లో వేటికి చోటు కల్పించాలని సూచించింది అని ప్రశ్న అడిగితే జవాబు, చూడండి, 1 ఉపాధ్యాయుల సంసిద్ధత, 2 పాఠశాల వార్షిక ప్రణాళికల తయారీని, తర్వాత పాఠ్యపుస్తకాల రూపకల్పనను, తర్వాత అభ్యసన సామాగ్రిని, తర్వాత బోధన పథకాలను, తర్వాత మూల్యాంకనమును, ఇంకా పరీక్ష నమూనాలను అని మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 11, పాఠశాల అనునది ఎందులో ఒక భాగం అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంటున్నది? జవాబు, సమాజంలో. లేదా ఇలా ఈ ప్రశ్నని ఇలా కూడా అడగచ్చు, పాఠశాల అనునది సమాజంలో ఒక భాగం అని పేర్కొన్న చట్టం క్రింది వాటిలో ఏది అని అడిగితే జవాబు, ఎన్సిఎఫ్ 2005 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 12, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనగా భారం లేని చదువు అనే నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం క్రింది వాటిలో ఏది అనే ప్రశ్న అడిగితే జవాబు, జాతీయ పార్టీ ప్రణాళిక, జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం 2005 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 13, విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 చేసిన సూచనలు ఏవి? విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 చేసిన సూచనలు ఏవి? 1, విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణను పెంపొందించాలి. 2, క్రమశిక్షణ పాటించని విద్యార్థులకు విమర్శలు, శిక్షలు నిరోధించాలి. యూనిఫారం లేదని విద్యార్థులను శిక్షించరాదు. క్లాసు లీడరు వ్యవస్థను రద్దు చేయాలి. ఇది జవాబు. నెక్స్ట్ 14వ బిట్ని మనం పరిశీలిస్తే విద్యార్థులలో భాష సామర్థ్యాలను పెంపొందించడం అనేది ఒక్క భాష ఉపాధ్యాయుడి బాధ్యత మాత్రమే కాదని, ఉపాధ్యాయుల అందరి బాధ్యత అని పేర్కొన్నది ఎవరు? జవాబు, ఎన్సిఎఫ్ 2005. తర్వాత 15వ బిట్టు, త్రిభాషా సూత్రం ప్రధాన ఉద్దేశం బహుభాషావాదంను పెంపొందింపచేయటం, దీనివల్ల జాతీయ సామరస్యం పెంపొందుతుంది అని పేర్కొన్నది ఎవరు? జవాబు, ఎన్సిఎఫ్ 2005. 16వ బిట్టు, పిల్లల గృహభాష పాఠశాలల్లో
అభ్యసన మాధ్యమంగా ఉండాలని పేర్కొన్నవారు ఎవరు? జవాబు NCF 2005. 17వ బిట్టు, CCEను ఎందుకు ప్రవేశపెట్టారు? జవాబు, విద్యార్థులను నిరంతరము సమగ్రంగా పరీక్షించేందుకు. నెక్స్ట్ బిట్ నెంబర్ 18, CCE అనగా ఫుల్ ఫార్మ్ ఏంటి? కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. NCF 2005 అభ్యాసనం గురించి ఏం చెప్పింది? జవాబు, కేవలం అభ్యాసన ఫలితాలనే కాక అభ్యసన అనుభవాలను కూడా మదింపు చెయ్యాలని ఇక్కడ చెప్పడం జరిగింది. బిట్ నంబర్ 20, NCF 2005 అనగా? జవాబు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అని అర్థం. ఒక విద్యా ప్రణాళిక అమలుకు కనీసం 200 పనిదినములు అవసరం అని చెప్పిన నివేదిక ఏది అని బిట్టు వస్తే, జవాబు 1988 నాటి NCF అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 21వ బిట్టు, NCF 2005 హోంవర్క్ గురించి ఏమని చెప్పింది? అంటే విద్యార్థుల హోంవర్క్. జవాబు, ఏ తరగతి వరకు అసలు హోంవర్క్ ఇవ్వద్దు అని NCF 2005 సూచించింది? జవాబు, 2వ తరగతి వరకు. ఏ దశ విద్యార్థులకు ప్రతిరోజు 1 గంట వరకు హోంవర్క్ ఇవ్వచ్చు అని NCF 2005 పేర్కోవడం జరిగింది? జవాబు, ప్రాథమిక ఉన్నత దశ విద్యార్థులకు, అంటే 7వ తరగతి లేదా 8వ తరగతి వరకు. నెక్స్ట్, ప్రతిరోజు 2 గంటల చొప్పున వారానికి 10 నుండి 12 గంటలు హోంవర్క్ ఏ దశ విద్యార్థులకు ఇవ్వచ్చని NCF 2005 పేర్కొంది? జవాబు, సెకండరీ లేదా హయ్యర్ సెకండరీ విద్యార్థులకు అని ఇక్కడ పేర్కోవడం జరిగింది. బిట్ నంబర్ 22, NCF 2005 ప్రకారం బోధన అభ్యసన కృత్యాలకు ఎంత సమయం ఒక పీరియడ్కు కేటాయించాలి అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. జవాబు, 45 నిమిషాలు. బిట్ నంబర్ 23, పాఠ్యపుస్తక ఆధారిత పాఠాలన్నింటికీ ఒక పీరియడ్ను వ్యవస్థాపరమైన యూనిట్గా గుర్తించాలి అని NCF 2005 పేర్కొవడం జరిగింది. 24వ బిట్టు, NCF 2005 ప్రకారం ఏ అంశాలకు ప్రతిరోజు 1 పీరియడ్ తప్పనిసరి? అంటే 1, భాషలకు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు మరియు గణితంకు. బిట్ నెంబర్ 25, NCF 2005 ప్రకారం కళలు, చేతి పనులు, ప్రయోగ కృత్యాలకు, ప్రాజెక్టులకు ఎంత పీరియడ్ను కేటాయించాలి? జవాబు, 1 గంట లేదా 90 నిమిషాల పీరియడ్లు. 2, 1 గంట లేదా 90 నిమిషాల పీరియడ్లను రెండింటిని కేటాయించాలి. బిట్ నెంబర్ 26 అయింది, బిట్ నెంబర్ 25 అయింది, ఇప్పుడు బిట్ నెంబర్ 26. NCF 2005 ప్రకారం సంవత్సర ప్రారంభంలోను చివరిలోను 2-3 రోజులు కేటాయించి ప్రతి స్కూలు యొక్క వార్షిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. నెక్స్ట్, బోధన అభ్యసన ప్రక్రియలో CCEను ఎలా ఉపయోగించాలి అని ప్రశ్న రేపు అడిగితే, జవాబు ఇవి గుర్తుండాలి మనకి.
లోప నిర్ధారణకు మొదటగా సీసీఈను ఉపయోగించాలి. తర్వాత రెండవ స్టెప్పు లోప నివారణకు, ఇది రెండవ సోపానం. మరి మూడవ సోపానం చివరిది అభ్యసనను లేదా అభ్యసనంను సమర్థవంతం చెయ్యటానికి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. 28వ బిట్టు 5, 8, 11 తరగతులకు బోర్డు పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించరాదని సూచిస్తున్న చట్టం ఏది? జవాబు NCF 2005. ఇది మరి నేషనల్, ఇంతవరకు మనం ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కి సంబంధించిన బిట్లను చర్చించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు విద్యా హక్కు చట్టం 2009 అన్న అంశంలోకి ప్రవేశించాం. మొదటగా ఫస్ట్ బిట్ని పరిశీలిస్తున్నాం. విద్యా హక్కు చట్టం 2009 నుంచి మొదటి బిట్ని పరిశీలిస్తున్నాం. ఎవరి నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది అని ప్రశ్న వస్తే జవాబు జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది 2002లో ఇది ఈ గుర్తింపు అనేది లభించింది, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తింపు లభించింది. మరి రెండవ బిట్ని పరిశీలిస్తున్నాం. రాజ్యాంగంలోని ఏ నిబంధనను సవరించి విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తున్నారు? రాజ్యాంగంలోని ఏ నిబంధనను సవరించి విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తున్నారు? జవాబు 21వ నిబంధనను. ఈ 21వ నిబంధనను 21ఏ నిబంధనగా సవరించి, అంటే ఈ 21వ నిబంధనకు 21ఏ నిబంధన చేర్చి విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించడం జరుగుతుంది. మరి మూడవ బిట్ని పరిశీలిస్తే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 21ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు అనే బిట్టు రేపొద్దున వస్తే జవాబు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 4, 21ఏ నిబంధన ప్రకారం ఏ వయస్సులోని బాలబాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పరిధిలోకి వస్తారు అనే బిట్టు అడిగితే జవాబుని 6 నుండి 14 సంవత్సరాల మధ్య బాలబాలికలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 5వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పరీక్షించేందుకు ఆవిర్భవించిన చట్టం ఏది అని బిట్టు అడిగితే జవాబు మనం ఆర్టీఈఏ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆర్టీఈఏ 2009 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఆర్టీఈఏ అనగా ఫుల్ ఫామ్ ఏంటి అని మనకి రేపొద్దున బిట్టు వస్తే ఇక్కడ రైట్ ఫర్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరోసారి రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 7వ బిట్ని మనం పరిశీలిస్తే ఆర్టీఈఏ 2009 ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది అని బిట్టు అడిగితే జవాబు 2009 జూలై 20 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఆర్టీఈఏ 2009 ఎప్పుడు లోక్సభలో ఆమోదం పొందింది అని బిట్టు వస్తే జవాబు 4 ఆగస్టు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్టీఈఏ 2009 ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది అని బిట్టు వస్తే జవాబు 26 ఆగస్టు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఆర్టీఈఏ 2009 ద్వారా ఏ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారు అనే బిట్టు వస్తే
1 నుంచి 8వ తరగతి వరకు అని జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 11 ఆర్టీఈఏ 2009 ఎప్పుడు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది అనే బిట్టు అడిగితే జవాబు 2010 ఏప్రిల్ 1 నుంచి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 12వ బిట్ని పరిశీలిస్తున్నాం. ఆర్టీఈఏ చట్టాన్ని ఎవరు పరిరక్షిస్తూ ఉంటారు అనే బిట్టు వస్తే జవాబు జాతీయ రాష్ట్ర సలహా మండళ్లు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 13వ బిట్ని పరిశీలిస్తే ఆర్టీఈఏ పరీక్షను ఏపీలో ఎవరు చూసుకుంటున్నారు అనే బిట్టు వస్తే జవాబు రాజీవ్ విద్యా మిషన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి బిట్ నెంబర్ 14 ఆర్టీఈఏ 2009ను అమలుపరచాల్సిన బాధ్యత ఎవరిది అనే బిట్టు వస్తే జవాబు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఆర్టీఈఏ 2009లో అధ్యాయాల సంఖ్య ఎన్ని అనే బిట్టు వస్తే జవాబు 7 అధ్యాయాలు మరియు ఒక అనుబంధ అంశం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఆర్టీఈఏ 2009లోని సెక్షన్ల సంఖ్య ఎన్ని అని అడిగితే జవాబు 38 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఆర్టీఈఏ 2009లోని అధ్యాయాలను ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. చూడండి, ఆర్టీఈఏ 2009లో 7 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి అధ్యాయం ఇది చట్టంలోని పదాలు మరియు వాటి అర్థాలను తెలుపుతుంది. ఇది ఇందులో 1-2 సెక్షన్లు అనేవి ఉన్నాయి. మరి అధ్యాయం 2 ఈ 2వ అధ్యాయంలోని 3-5 సెక్షన్లు, ఇవి ఉచిత నిర్బంధ విద్య మరియు బాలల హక్కులు అన్న అంశం గురించి ఈ అధ్యాయం వివరణ ఇస్తుంది. తర్వాత 3వ అధ్యాయం ఈ ఆర్టీఈఏ 2009లోని 3వ అధ్యాయంలోని సెక్షన్ 6-11 6, 7, 8, 9, 10, 11 ఈ సెక్షన్లు సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు గురించి తెలుపుతున్నాయి. తర్వాత 4వ అధ్యాయంలోని సెక్షన్ 12-28 వరకు గల ఈ సెక్షన్లు బడులు మరియు టీచర్ల బాధ్యతలు గురించి తెలుపుతున్నాయి. తర్వాత ఆర్టీఈఏ 2009లోని అధ్యాయం 5 అధ్యాయం అనేది మరి అధ్యాయం 5లోన సెక్షన్ 29-30 వరకు గల ఈ సెక్షన్లు పాఠ్య ప్రణాళిక మరియు ప్రాథమిక విద్యను పూర్తి చేయడం అన్న అంశం గురించి తెలుపుతున్నాయి. తర్వాత 6వ అధ్యాయంలోని 31-34 వరకు గల సెక్షన్లు వీటిని ఇవి బాలల హక్కుల సంరక్షణ అన్న అంశం గురించి తెలుపుతున్నాయి. తర్వాత 7వ అధ్యాయంలోని 35-38 సెక్షన్లు ఇవి వివిధ అంశాలకు సంబంధించిన విషయాల్ని తెలుపుతున్నాయి. ఇంకా బిట్ నంబర్ 18లోకి మనం వెళ్తున్నాం. మరి మొదటి అధ్యాయంలోని సెక్షన్ 1 ప్రకారం ఆర్టీఈఏను ఇలా పిలుస్తారు. జవాబు ప్రాథమిక విద్యా హక్కు చట్టం ఆగస్టు 2009 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 19 అధ్యాయం 1 సెక్షన్ 2 ప్రకారం బడి అనగా అర్థం ఏమిటి అనే ప్రశ్న అడిగితే జవాబు ప్రాథమిక విద్యను అందిస్తూ ప్రభుత్వం గుర్తింపు పొందిన బడి అని మనం గుర్తించాల్సి ఉంటుంది జవాబుని. ఇంకా 20వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. అధ్యాయం 1 సెక్షన్ 2 ప్రకారం క్యాపిటేషన్ రుసుం అనగా ఏమిటి అనే ప్రశ్న అడిగితే జవాబు బడి ప్రకటించిన రుసుం కాకుండా చందా, విరాళం వంటి రూపాల్లో ఇచ్చే చెల్లింపులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 21వ బిట్ని పరిశీలిస్తే అధ్యాయం 1 2వ సెక్షన్ ప్రకారం తల్లిదండ్రులు అనగా ఎవరు అనే బిట్టు వస్తే జవాబు బాలల సొంత తల్లిదండ్రులు లేదా సవతి లేదా దత్తత తల్లిదండ్రులు అని మనం అక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి 22వ బిట్టు పరిశీలిస్తే అధ్యాయం 1 సెక్షన్ 2 ప్రకారం ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్య అనగా ఏమిటి అని ప్రశ్న వస్తే జవాబు 1-8 తరగతి వరకు గల విద్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 23వ బిట్ని పరిశీలిస్తే 6-14 బాలలందరికీ పరిసర ప్రాంతం పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది అని చెబుతున్న సెక్షన్ ఏది అని అడిగితే జవాబు 2వ అధ్యాయంలోని 3వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది.
అలాగే 24వ బిట్ని మనం పరిశీలిస్తే, బాలలు 14 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కూడా ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత విద్యను పొందే హక్కు కలిగి ఉంటారు అని చెబుతున్న సెక్షన్ ఏది అని అడిగితే, జవాబుని 2వ అధ్యాయంలోని 4వ సెక్షన్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది 24 బిట్లు అయినా ఇప్పుడు 25వ బిట్లోకి మనం ప్రవేశిస్తున్నాం. 25వ బిట్ని పరిశీలిస్తే, ఒక బడి నుంచి మరొక బడికి బాలలు మారవలసి వచ్చినప్పుడు తమ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నట్టుకు ఏ ఇతర బడికైనా కూడా బదిలీ కోరే హక్కు అనేది ఉంటుంది. ఇలా వేరే బడిలో ప్రవేశం పొందటానికి అప్పటి వరకు చదివిన బడి ప్రధాన ఉపాధ్యాయులు లేదా బడి ఇన్ఛార్జి వెంటనే బదిలీ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా మంజూరు చేయవలసి ఉంటుంది అని చెబుతున్న సెక్షన్ ఏది అంటే, ఆర్టీఈఏ 2009 చట్టంలోని 2వ అధ్యాయంలోని 5వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 26వ బిట్ని మనం పరిశీలిస్తే, జాతీయ పార్టీ ప్రణాళిక చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సహాయపడేది ఎవరు అని బిట్ వస్తే జవాబు ఎన్సిఈఆర్టీ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 27వ బిట్టు ఎన్సిఈఆర్టీ అనగా జవాబు ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 28వ బిట్టు పరిశీలిస్తున్నాం, ఎన్నడూ పాఠశాలకు వెళ్ళని వారితో పాటు మధ్యలో బడి మానివేసిన డ్రాప్అవుట్లను 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరి తగిన పాఠశాలలో చేర్పించాలని చెబుతున్న సెక్షన్ ఏది అంటే, ఆర్టీఈఏ 2009లోని 3వ అధ్యాయంలోని 8వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 29వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం, వలస కుటుంబాల పిల్లలు బడిలో ప్రవేశం పొందేలా చూడటం, తమ పరిధిలోని బడుల పనితీరును పర్యవేక్షించడం, విద్యా క్యాలెండర్లను నిర్ణయించడం వంటివి స్థానిక ప్రభుత్వం యొక్క విధులు అని తెలుపుతున్న సెక్షన్ ఏది అని అడిగితే, జవాబు ఆర్టీఈఏ 2009లోని 3వ అధ్యాయంలోని 9వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 29వ ప్రశ్న మరోసారి చూడండి, వలస కుటుంబాల పిల్లలు బడిలో ప్రవేశం పొందేలా చూడటం, దాని తర్వాత తమ పరిధిలోని బడుల పనితీరును పర్యవేక్షించడం, విద్యా క్యాలెండర్లను నిర్ణయించడం వంటివి ఎవరి విధులు అంటే స్థానిక ప్రభుత్వం యొక్క విధులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ విధులు స్థానిక ప్రభుత్వంవి అని తెలుపుతున్నటువంటి సెక్షన్ ఏది అని అడిగితే, మరి ఆర్టీఈఏ 2009లోని 3వ అధ్యాయంలోని 9వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి బిట్ నెంబర్ 30ని మనం పరిశీలిస్తే, బాలికను లేదా బాలుడను బడిలోకి చేర్చుకున్నటకు క్యాపిటేషన్ రుసుం వసూలు చేయరాదు అని చెబుతున్న సెక్షన్ ఏది అని మనకి బిట్టు అడిగితే, జవాబు ఆర్టీఈఏ 2009లోని 4వ అధ్యాయంలోని 13వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాపిటేషన్ రుసుం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు నిర్వచనం ఇచ్చే అధ్యాయం ఏది అంటే, మరి ఆర్టీఈఏ చట్టంలోని 1వ అధ్యాయంలోని 1వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధాన విషయాన్ని మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే క్యాపిటేషన్ రుసుం యొక్క నిర్వచనం ఇచ్చేది మరి ఆర్టీఈఏ 2009 చట్టంలోని 1వ అధ్యాయంలోని 1వ సెక్షన్ ఆ నిర్వచనాన్ని ఇస్తుంది. కాగా మరి క్యాపిటేషన్ రుసుం పిల్లల నుంచి వసూలు చెయ్యరాదు అని చెబుతున్నటువంటి సెక్షన్ ఆర్టీఈఏ చట్టంలోని 4వ అధ్యాయంలోని 13వ సెక్షన్. ఈ రెండింటి మధ్య తేడా గమనించండి. తర్వాత 31వ బిట్టు, విద్యార్థులను బడిలో చేర్చుకునేందుకు ఎంట్రన్స్ టెస్టు పెట్టరాదు అని చెబుతున్నటువంటి చట్టం ఏది అని అడిగితే, జవాబు ఆర్టీఈఏ 2009 4వ అధ్యాయంలోని సెక్షన్ 13 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులను బడిలో చేర్చుకునేటప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టరాదని చెబుతున్నటువంటి సెక్షన్ ఆర్టీఈఏ చట్టంలోని, అది ఆర్టీఈఏ 2009 చట్టంలోని 4వ అధ్యాయంలోని సెక్షన్ 13. అదే అయితే ఇప్పుడు మరి 32వ బిట్టు పరిశీలిస్తున్నాం, వయస్సు నిర్ధారణ చెయ్యలేదు అన్న కారణంతో ఏ విద్యార్థిని బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు అని చెబుతున్నటువంటి చట్టం ఏది అని
ప్రశ్న వస్తే ఆర్టీఈఏ 2009 నందు అధ్యాయం 4 నందు సెక్షన్ 14 అని మనం జవాబుని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి 33వ బిట్ని పరిశీలిస్తున్నా, విద్యా సంవత్సరంలో పెంచిన గడువు కాలం ముగిసిన తర్వాత విద్యార్థులు పాఠశాల ప్రవేశం కోరితే దాన్ని తిరస్కరించరాదు అని చెబుతున్నటువంటి చట్టం ఏది అని బిట్టు వస్తే జవాబు ఆర్టీఈఏ 2009 నందు అధ్యాయం 4 సెక్షన్ 15 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 34వ బిట్ని మనం పరిశీలిస్తే బడిలో ప్రవేశం పొందిన విద్యార్థులను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు, బడి నుంచి తీసివేయరాదు అని చెబుతున్న చట్టం ఏది అని బిట్టు వస్తే జవాబు ఆర్టీఈఏ 2009 4వ అధ్యాయంలోని 16వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 35వ బిట్ని మనం పరిశీలిస్తే ఎస్ఎంసీలను ఏర్పాటు చేయాలని చెబుతున్న చట్టం ఏది అని ప్రశ్న అడిగితే జవాబు ఆర్టీఈఏ 2009 4వ అధ్యాయంలోని 21వ సెక్షన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎస్ఎంసి అనగా అర్థం అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని బిట్టు వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 37వ బిట్ని పరిశీలిస్తున్నాం, ఎస్ఎంసికి కన్వీనర్గా ఎవరు వ్యవహరిస్తారు అని ఎగ్జామ్లో బిట్టు వస్తే ఆ పాఠశాల హెడ్ మాస్టర్ అని మనం గుర్తించాలి, ప్రధాన ఉపాధ్యాయులు అని మనం గుర్తించాలి. 38వ బిట్ని పరిశీలిస్తున్నాం, ప్రాథమిక పాఠశాలలో ఒక ఎస్ఎంసీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు అనే ప్రశ్న వస్తే జవాబు 23 మంది అని మనం గుర్తించాలి. 39వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒక ఎస్ఎంసీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు అని బిట్టు అడిగితే జవాబు 29 మంది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది 7వ తరగతి వరకు, ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే 7వ తరగతి వరకు. అలాగే ఉన్నత పాఠశాలలో ఒక ఎస్ఎంసీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు అనే బిట్టు వస్తే జవాబు 23 మంది అని మనం గుర్తించాలి, 8, 9, 10 తరగతులు అన్నమాట. తర్వాత 41వ బిట్టు, ఎస్ఎంసి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని బిట్టు అడిగితే ఆ బడిలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఒకరు అని మనం గుర్తించాలి. అలాగే ఇక్కడ వైస్ చైర్మన్ కూడా ఇంతే. తర్వాత ఎస్ఎంసి మీటింగ్లను ఎవరు కండక్ట్ చేస్తారు అనే ప్రశ్న వస్తే ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, ప్రధాన ఉపాధ్యాయులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 42వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం, 42వ బిట్ని పరిశీలిస్తే ఎస్ఎంసీలో తప్పనిసరిగా ఉండాల్సిన మహిళల శాతం ఎంత అనే బిట్టు అడిగితే 50% అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే 43వ బిట్ని మనం పరిశీలిస్తే ఎస్ఎంసి విధులను పేర్కొనము అనే బిట్టు వస్తే జవాబు బడి పనితీరును పర్యవేక్షించడం, అలాగే మధ్యాహ్న భోజనం పథకాన్ని పర్యవేక్షించడం, బడి అభివృద్ధి ప్రణాళికకు సిఫార్సు చేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, బడిలో నమోదు కాని పిల్లలను నమోదు చేయించడం, పిల్లలు ప్రతిరోజు బడికి హాజరు అయ్యేటట్లు చూడటం, పిల్లల ప్రాథమిక విద్యా హక్కుకు భంగం కలిగితే అధికారుల దృష్టికి తీసుకుని పోవటం. మరి ఈ విధులు ఎస్ఎంసి నిర్వహించడం జరుగుతుంది. ఇది 1-2 సార్లు మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఈ 7 పాయింట్లు మనకు గుర్తుండాలి. నెక్స్ట్ 44వ బిట్ని పరిశీలిస్తే 1 నుంచి 5వ తరగతి వరకు అంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉండాలి అనే ప్రశ్న వస్తే జవాబు 1:30 అంటే 30 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి. బిట్ నెంబర్ 45, 6 నుండి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉండాలి అని బిట్టు వస్తే జవాబు 35 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు అని 1:35 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 46వ బిట్టు, ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఎందరు ఉపాధ్యాయులు ఉండాలి అని బిట్టు వస్తే జవాబు 2 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 47వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. 47వ బిట్ని పరిశీలిస్తే ప్రాథమిక పాఠశాలలో 121 నుంచి 150 వరకు విద్యార్థులు ఉన్నప్పుడు ఎందరు ఉపాధ్యాయులు ఉండాలి అని బిట్టు వస్తే 5 అని మనం గుర్తించాల్సి ఉంటుంది.
అలాగే ప్రాథమిక పాఠశాలలో 150 మించి విద్యార్థులు ఉన్నప్పుడు ఎందరో ఉపాధ్యాయులు ఉండాలి అని బిట్టు వస్తే జవాబు 5 టీచర్స్ ఉండాలి మరియు 1 హెడ్మాస్టర్ ఉండాలి, అంత మొత్తం 6 హెచ్ఎంతో కలిపి 6 ఉండాలి. ఇప్పుడు 49 బిట్టు చూడండి. విద్యార్థులు టీచర్ల నిష్పత్తి ఎంతకు మించరాదు అని బిట్టు వస్తే జవాబు 40:1 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే 40 విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు, ఎంతకంటే ఈ నిష్పత్తికి మించరాదు. గరిష్టంగా 40 విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి. బిట్ నెంబర్ 50, 1 నుంచి 5 తరగతులకు ఏడాదికి ఎన్ని పని దినాలు ఉండాలి అని బిట్టు వస్తే జవాబు 200 పని దినాలు అని ఆర్టీఈఏ 2009 అంటే పేర్కొవడం జరిగింది. మరి అయితే ఇలా ఉండగా 51 బిట్టు, 1 నుంచి 5 తరగతి వరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పని దినాలు ఉన్నాయి అని ప్రశ్న వస్తే జవాబు 220 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 6 నుంచి 8 తరగతులకు కూడా 220 పని దినాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తర్వాత 52 బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. బిట్ నెంబర్ 52, ఆర్టీఈఏ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని బోధన గంటలు ఉండాలి అనే బిట్టు వస్తే జవాబు 800 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 6 నుంచి 8 తరగతులకు అయితే 1000 బోధన గంటలు ఉండాలి. 53 బిట్ని పరిశీలిస్తున్నాం. ఆర్టీఈఏ 2009 ప్రకారం టీచర్లకు వారానికి ఎన్ని కనీస పని గంటలను నిర్ణయించడం జరిగింది అని బిట్టు వస్తే జవాబు బోధనకు 45 మరియు తయారీకి 10 గంటలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 54 బిట్ నెంబర్ 54 బిట్ నెంబర్ 54, ప్రాథమిక బడిలో ప్రవేశానికి విద్యార్థులకు ఏ తేదీ నాటికి విధిగా 5 నిండి ఉండాలి అనే బిట్టు వచ్చినప్పుడు జవాబులో ఇక్కడ ఆప్షన్లు 1 సెప్టెంబర్ నాటికి అని ఉంటే దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. 55 బిట్టు, పిల్లలను చేర్చుకోవడంలో ఎయిడెడ్ ప్రత్యేక పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఎంత శాతం రిజర్వేషన్ పాటించాలి అని బిట్టు వస్తే జవాబు 25% అని మనం గుర్తించాలి. 56 బిట్టు, ఆ 25% పిల్లల ఖర్చును సంబంధిత పాఠశాలకు ఎవరు చెల్లిస్తారు అని బిట్టు వస్తే జవాబు ఆ రాష్ట్ర ప్రభుత్వం అని గుర్తించాలి. ఇందులో 50% నిధుల్ని సెప్టెంబర్లోను, మరో 50% నిధులను జనవరి నెలలోనూ చెల్లించడం జరుగుతుంది. బిట్ నెంబర్ 57, 57 బిట్ని మనం పరిశీలిస్తున్నాం. పాఠశాలలో ప్రతి పిల్లవాని హాజరు ఎంత శాతం తప్పనిసరిగా ఉండాలి అంటే 80% అని గుర్తించాలి. ఈ 80% హాజరు పిల్లవాడికి ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వంటి సదుపాయాలు అవి వర్తిస్తాయి. 58 బిట్ని పరిశీలిస్తున్నాం. పాఠశాలకు ప్రభుత్వం నిధులను చెల్లించేందుకు ఎవరెవరి పేరున జాయింట్ అకౌంట్ ఉండాలి అని అంటే జవాబు ఎస్ఎంసి చైర్మన్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు వీరి పేరు మీదుగా మరి జాయింట్ అకౌంట్ అనేది పాఠశాలకు ఉండాలి. తర్వాత 59 బిట్టు, పాఠశాలల ఆడిట్ను ఎవరు నిర్వహిస్తారు అనే బిట్టు వస్తే జవాబు లోకల్ ఫండ్ ఆడిటర్ లేదా సహకార శాఖ ఆడిటర్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా బిట్ నెంబర్ 60, బాలశ్రామికుల చట్టం 1986 ప్రకారం బాలలు అంటే ఎవరు అనే బిట్టు వస్తే జవాబు 14 పూర్తి కానివారు. ఇక బిట్ నెంబర్ 61, సిఆర్సి అనగా ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లో బిట్టు అడిగితే కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్, కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది.
62వ విట్టు పిడబ్ల్యూడి యాక్ట్ 1995 అనగా అని బిట్టు వచ్చిందనుకోండి, అప్పుడు జవాబు రాయవలసి ఉంటుందంటే, గుర్తించాల్సి ఉంటుందంటే, పెర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్, పెర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. నెక్స్ట్ బిట్ నెంబర్ 63, ఎన్సిపిసిఆర్ అనగా అని బిట్టు వస్తే జవాబు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 64, ఎస్సిపిసిఆర్ అనగా జవాబు ఏం లేదు, అది నేషనల్, ఇక్కడ స్టేట్, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. మరి బిట్ నెంబర్ 65, జాతీయ ప్రణాళిక చట్టాన్ని రూపొందించేవారు ఎవరు అని బిట్టు వస్తే ఎన్సిటిఈ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎన్సిటిఈ అనగానేమి అని బిట్టు అడిగితే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి అంటే మొత్తం టోటల్ బిట్స్. ఇంకా వీటికి ఏమైనా బిట్స్ యాడ్ చేయవలసి ఉంటే క్రింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, మ్యాటర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇంకేమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఏం నేర్చుకున్నాం అంటే ఆర్టీఈఏ 2009 గురించి చర్చించుకున్నాం. అలాగే మరి ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ రెండు చట్టాల గురించి ఉపాధ్యాయ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి తప్పనిసరిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా కూడా టెట్లో కానీ అలాగే డిఎస్సిలో కానీ బిట్లు అనేవి రావడం జరుగుతుంది. మరి మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం. నమస్తే.